చాలా కమర్షియల్ గా ఉండడం మనం చూసాం. మరికొంతమంది పని విషయంలో చాలా కమర్షియల్ గా ఉండడం మనం చూసాం. కానీ వీళ్ళు రిలేషన్షిప్ మరియు కామెడీ విషయంలో కూడా చాలా కమర్షియల్ అంట. మరి ఈ పక్క కమర్షియల్ స్టోరీ ఏంటో చూసేదామా? లెట్స్ వెల్కమ్ తాగు విత్ రమేష్ అలాంగ్ విత్ వెంకీ మంకీస్. ఆపిల్ చూసారు అనుకోని పెట్రోల్ తాగానే అయ్యో ఇప్పుడు వెళ్ళాల్సింది హాస్పిటల్ కదండి. ఏ నేను పక్క కమర్షియల్, అది ఎంత మైలేజ్ ఇస్తుంది అని పరిగెడుతున్నా. ఆ ఫ్యాన్ అయ్యి ఉక్కపోతగా ఉంది. ఇంట్లో కరెంట్ లేదండి. ఇంట్లో కరెంట్ లేదా? ఎట్లుండాలి? నేను మీలో కరెంట్ లేకపోయినా మీతో ఉండట్లేదు, అలాగే ఉండాలి. మిమ్మల్ని అనుకుని ఏం ప్రయోజనం అమ్మా మా నాన్న అనుకోవాలి. పెళ్లి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారైనా చెమటలు పట్టించారా? చెమటలు కదా కావాల్సింది. చూసావా చెమటలతో పాటు ఆయాసం కూడా వచ్చింది. నీకే హీరో అంటే ఇష్టం? నాకు గోపిచంద్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంత ఇష్టం? ఆయన చూస్తే మత్తెక్కిపోతుందండి. నన్ను చూస్తే ఆ ఎక్కిన మొత్తం దిగిపోతుంది దిగిపోతుంది. ఏమండి నా పుట్టినరోజు గిఫ్ట్ గా బంగారం కొనిపించగా? ఆయన ఇష్టం అన్నావు కదా, ఆయన్నే అడుగు. అంటే పిల్లలు కావాలి, ఆయన్ని అడగమంటే? మరైతే ఇవ్వండి. ఇవ్వలేదు. ఎందుకు? మంగళవారం అయినా ఈరోజు గురువారం కదండి. జోక్ చేశానే. అయ్యో సంసారం చేయరా మగడా అంటే జోక్ చేశారంటారు. జోక్ చేశారంటే ఇది చేసా అర్థం కాదు పిచ్చి మొగం దానికి. మీరు అది చేయలేరు ఇది చేయలేరు. ఈనా పిల్ల ఇన్ని రోజులైంది, 3 లక్షల కట్టం ఇంకా లేదు. తీసుకురాపో తీసుకురా 3 లక్షల కట్టం. మాకు ముందే కొత్తగా పెళ్ళైందండి బంగారం. నిన్ను పెళ్ళైన తర్వాత లీఫ్ పూల తోటకి తీసుకెళ్లాను కదా, ఆ పూల తోట చూస్తే నీకేమనిపించింది? ఆ పూల తోట వేసినట్టు పిచ్చ కుట్రు కొట్టాలనిపించింది. ఎందుకే? అన్ని తోటలు వేసాడు కదా, ఒక పొద తోట వెళ్ళిపోయాడా? పొద తోట వెళ్ళిపోయాడా? మన హనీమూన్ లో నీకు మొదటి ముద్దు పెట్టాను కదా, ఎలా అనిపించింది నీకు? మీకు మొదటి ముద్దే నాకు కాదు. బేసిక్ మీరు ఎలాంటి వారు? నేను మొబైల్ డేటాలు అంటుంది, ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాను. మరి నువ్వు? నేను మొబైల్ హాట్స్పాట్ లాంటిదండి, ఒకేసారి 10 మంది కనెక్ట్ అవుతా. ఏంటి చెల్లెమ్మా? ఏమేమి చెల్లెమ్మా? మీ బావ కట్నం తీసుకున్నాడు, నన్ను కొట్టి పంపించాడనే 3 లక్షలు. ఇప్పటికిప్పుడు 3 లక్షలు కట్నం అంటే? ఒక్క నిమిషం. ఏమే పుట్టింటోళ్ళు ఇస్తాన 3 లక్షల కట్నమేవే? ఏంటి రా చెల్లెమ్మా? పెళ్ళై 2 ఏళ్ళు అయింది, నాకేమిష్టం నీకు తెలీదా? తెలుసు అండి, మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కదా. నీకెలా తెలుసు? ఎప్పుడు చూసినా ఆ టీమ్ కి ఈ టీమ్ కి ఈ టీమ్ కి ఆ టీమ్ తిరగడమే పని కదా. అమ్మా చెల్లమ్మా, మీ బావగారు కట్నం డబ్బులు తీసుకురాలేదని నన్ను కొట్టి పంపించారని 3 లక్షలు తీసుకురాలేదని? ఇప్పటికిప్పుడు 3 లక్షలు అంటే ఎలా? ఒసే మీ పుట్టింటోళ్ళు ఇస్తాను 3 లక్షలు కట్నం ఏది? వెళ్ళి 25 ఎక్కువ నీకు, మళ్ళీ 3 కావాలా? ఎంత ఘోరం అండి, ఆడదాని కట్టం కోసం నా చెల్లెల్ని కొట్టి పంపిస్తారా? వీళ్ళెంత కమర్షియల్ కాకపోతే అసలు వీళ్ళు మనుషులారా? నువ్వు చేసిందేంటి మరి, నువ్వు చేసిందేంటి మరి? హలో ఏమే, ఏమైంది 3 లక్షలు తీసుకురాలేదు ఇంకా? తీసుకొస్తారండి. అన్నయ్య మీ బావగారు 3 లక్షల కోసం నన్ను వేధిస్తున్నారు. అన్నయ్య ఒక్క నిమిషం. ఏమే? ఏమండి? ఏమైంది 3 లక్షలు కట్టావు? తీసుకొస్తున్నానండి. అన్నయ్య 3 లక్షల కోసం మీ బావగారు నాతో గొడవ పడుతున్నారు. అన్నయ్య ఒక్క నిమిషం. వచ్చే సన్నస్తానా? ఏయ 3 లక్షలు అన్నయ్య కట్టే డబ్బులు కోసం. ఆ 3 లక్షల కోసం నా పిల్లని పంపిస్తే నా చెల్లెలు నా 3 లక్షల కోసం వచ్చిందా? వాళ్ళకంటే ఘోరమైన కమర్షియల్ ఉన్నట్టున్నారు. ఒక్క నిమిషం బాగు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మా అన్నయ్య ఎంత మంచోడు. మీరు అడిగిన 3 లక్షలు తెచ్చావా? వెరీ గుడ్ చెల్లమ్మా, అన్నయ్య 3 లక్షలు కట్టిన హ్యాపీ కాపురం చేసుకో. థ్యాంక్స్ అన్నయ్య. ఏమండి మా అన్నయ్య 3 లక్షలు కట్టించారు. ఇదిగో బంగారం 3 లక్షలు కట్టినావు. ఏమండి 3 లక్షలు కట్టినవండి? ఒక్క 10 నిమిషాలు ముందు వస్తే ఈ 3 లక్షలు మీకు. నేనే అంటే ఇల్లు నాకంటే ఘోరమైన కబర్ చల్లుకున్నారు. ఏమండి
ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టొస్తానండి పుట్టింటికెళ్ళి. ఎక్కడికి వెళ్తా ఉండు, నా చెల్లె వస్తుంది ఇప్పుడు. ఏమండి, ఇవాళ రాఖీ పండగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టొస్తానండి. ఎక్కడికి వెళ్తావు, మా చెల్లె వస్తుంది ఉండు. ఏమండి, ఇది రాఖీ పండగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళొస్తానండి. చెప్పు తీసుకొడతాను, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉండు, మా చెల్లె వస్తుంది. మా చెల్లెమ్మ ఇప్పుడు వస్తున్నావమ్మా. నువ్వే అన్నయ్య, ఎప్పుడు వస్తున్నావు? వీళ్ళ చెల్లె వచ్చిన తర్వాత పంపిస్తానన్నారు బావగారు. అది చెల్లె ఎప్పుడు వస్తా కనుక్కోమ. ఏమండి, మీ చెల్లె ఎప్పుడు వస్తే కనుక్కోండి. ఒక్క నిమిషం అమ్మా. చెల్లెమ్మ అన్నయ్య, ఎప్పుడు వస్తున్నామా ఇంటికి? వాళ్ళ చెల్లె వచ్చేదాకా నన్ను పంపిన అంటున్నాడు అన్నయ్య. చెల్లె ఎప్పుడు వస్తుంది కనుక్కో. ఏమండి, మీ చెల్లె ఎప్పుడు వస్తుంది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నాకు అర్థమైంది, నా పెళ్లి రోజు 2 ఎకరాల ఆస్తి ఇస్తాడు, దాని సంగతి ట్రాయ్. 2 ఎకరాల ఆస్తి తీసుకురాపో. మీ బాబా పెళ్లి కట్నం తీసుకొని రాలేదని కొట్టి పంపించాడు అన్నయ్య. కొట్టి పంపించాడా? ఏమే, మీ వాళ్ళు ఇస్తాను 2 ఎకరాలు. అన్నయ్య ఇలారా, ఇలారా, మీ బావగారు కట్నం డబ్బులు తీసుకురాలేదని నన్ను కొట్టి పంపించారు అన్నయ్య. ఏమండి, కట్నం డబ్బులు అయ్యా? ఏంటమ్మా, కట్ట డబ్బుల కోసం నన్ను కొడుతున్నాడు అన్నయ్య. ఒక ఆడదాని కట్టం కోసం నిన్ను కొట్టాడా? అవునన్నయ్య. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాడే కమర్షియల్ అంటే వాడి కంటే పెద్ద కమర్షియల్ పదే లోపలికి. వారం రోజుల తరువాత పడుకున్నానండి. అబ్బా, పంపించాను కానీ నాకు ఉండబుద్ధి అయితలేదు. అసలే ఇలా మంగళారం కూడా కాదు. అనవసరంగా మా ఎవరిని పంపించేసి ఒక్కడిని పడుకోలేకపోతున్నా. అసలు శీతాకాలం నరాలు జిమ్మల్ లాగేస్తున్నాయి, మా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నా. అనవసరంగా పంపించానండి, ఎలాగైనా సరే మా ఆవిడని చూడాలని దొంగ చాటుకి వెళ్తా. బంగారం. ఏమండి, మీరేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. ఏమండి, మీరేంటి ఇలా? నీకోసమే ఇక్కడికి వచ్చా. సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్ అంటున్నామంటే వాళ్ళు వాళ్ళు అదే చెప్పారు కదండి, మళ్ళీ బోర్ కొడుతుందని చెప్పి. ఒక మంచి పాట వేసుకుందాం. నువ్వేంటి నా ఇంట్లో? నువ్వే నా ఇంట్లో? నువ్వే నా ఇంట్లో? సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్, నాది సేమ్ డైలాగ్. కాదమ్మా, నీ ఆస్తి కోసం ఇంత ఘోరం పాలు పడతాడా? నువ్వు ఆడదానివి కాదు, అబలవు కాదు, సబలవు కాదు. అన్ని కొట్టి బుద్ధి తెలుపు. కట్నం డబ్బుల కోసము నన్ను ఇంతలాగా ఇబ్బంది పెడతారు? నువ్వు సచ్చినోడా? కట్నం డబ్బులు. నీకు బుద్ధి లేదే, నువ్వు కూడా నీ మొగుడిని కట్టం డబ్బుల కోసం నేను ఎంత రచ్చగొట్టి రచ్చక తీసాడో వాడిని ఇరగదాము. తెచ్చావా ఆస్తి? ఆస్తి కావాలా నీకు? ఆడదాని కట్నం మీద ఆధారపడే ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పు. కుదిరమ్మా, నేను కొట్టి కుదిరా. మీ ఆయన ఏ మొగుడే ఆడదాని కట్నం మీద బతుకుతున్నాడు, వెళ్ళి వాడి రెండుది నువ్వు కూడా పో. ఏమండి, నన్ను ఆడదనుకున్నారా? ఒక ఆడదాన్ని వరకట్నం కోసం. మీలాంటి మగవాళ్ళతో సంసారం చేయడం నా వల్ల కాదండి, నా బతుకు నేను బతుకుతా. నేను అప్పటి నుండి అనుకుంటూనే ఉన్నా, మీలాంటి వాళ్ళు చేసుకోవడం కన్నా నా కోసం ఎదురు చూస్తున్న గోపి చేసుకుని వాళ్ళు హ్యాపీ కాపర్ చేయడం. నేను వెళ్తున్నా. నేను కూడా అంటే నాది సేమ్ డైలాగ్. ఏరా, నీ ఒక్కడి కమర్షియల్ ఆలోచన వల్ల మా ఇద్దరు లైఫ్ లో కమర్షియల్ అంటే అది కాదరా, వాళ్ళని చూసి నేర్చుకో. నేనే కమర్షియల్ అంటే మీరు అంతకంటే పెద్ద కమర్షియల్ కదా సార్. మాకంటే కమర్షియల్ నువ్వు చూసాం కదా, అందుకే దెబ్బలు పడినాయి నీకు. మీ పక్క కమర్షియల్ ని ఈ రకంగా అర్థం చేసుకున్నారేంటి వీళ్ళు గోపి గారు? వీళ్ళు టోటల్ గా వేరే విధంగా పక్క కమర్షియల్ అయిపోయారు. చాలా బాగా చేశారు అసలు. నవీన కళ్ళలో నీళ్ళే వచ్చేసింది, ఎస్పెషల్లీ వాళ్ళు. అతను అయితే అసలు ఇరగ తీసేసింది, మైక్ కూడా కొట్టేశారు. ఆ పేరు బాగా చేశారు, బాగా చేశారండి. ఆల్ ది బెస్ట్. సో ఇంద్రజిత్ గారు చెప్పండి, ఎలా అనిపించింది? ఇది పక్కా కమర్షియల్ కొట్టు. చాలా బాగుంది వెంకీ గారు, ట్రయాంగిల్ కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాము. సూపర్, ఆల్ 3 ప్యాస్ ఆర్ సూపర్.
మను గారు. అన్ని కారణాలకి ఆది పురుషుడు మంగళారం రమేష్. బాబీ చాలా బాగుంది, వెంకీ సూపర్, రమేష్ గారు సూపర్.